సేవకులందరూ గమనించుకోండి, ఆయన సేవలో ఎంత నాణ్యత ఉందో. అర్థం కాలేదు కదూ, చెప్తాను వినండి. ఆయన సేవలో టైంకి ఆహారం తినలేదు, టైంకి నిద్రపోలేదు. ఆయన 3.5 సంవత్సరాల్లో ఎక్కడ తన స్వనీతి కానీ తన సొంత పనులకి ఎక్కడ రాజీ పడలేదు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయనకి 3.5 సంవత్సరాల్లో రెస్ట్ లేదు. ఆ రెస్ట్ లేని మినిస్ట్రీ ఆయన చేశాడు కనుకే, ఆ రెస్ట్ లేని మినిస్ట్రీని ఆయన కొనసాగించాడు కనుకే, అందులో వచ్చిన గింజలు చూడండి ఎంత క్వాలిటీగా ఉంటాయో. నాణ్యత కలిగిన సేవ 3.5 సంవత్సరాలు ఆయన చేస్తే 2000 సంవత్సరాల వరకు ఇంకా నిలబడే ఉంది. మనం 30 సంవత్సరాలు చేసింది 3 సంవత్సరాలకు పడిపోతుంది. వై నాణ్యత లేదు, నాణ్యత కరువు అవుతుంది. మన సెల్ఫ్ ఎక్కువ, మనకు కాన్ఫిడెంట్ ఎక్కువ, మన నిర్ణయాలు ఎక్కువ, మన శరీర అలసట్లు తీర్చుకోవడానికి మనకు ప్రణాళికలు ఎక్కువ. ఇన్ని మనం ఆలోచించుకుని సేవ చేస్తే, సౌఖ్యం మధ్య సువార్తను బోధిస్తే సువార్తలో నాణ్యత ఉండదు. నీ మినిస్ట్రీకి క్వాలిటీ ఉండదు. క్వాలిటీ మినిస్ట్రీ చేస్తే క్వాలిటీ పీపుల్స్ వస్తారు. అందులో రెస్ట్ లేకుండా ఆయన సేవ చేశాడు కనుకే 12 మంది కత్తి లాంటి ఫిగర్స్ వచ్చారు అందులో నుంచి. ఆ 12 మంది ప్రపంచాన్ని కూర్చోబెట్టారు యేసు పాదాల దగ్గర. ఇక్కడ 12 మంది లేవనుకుంటా, ఎంతమంది ఉన్నాం? 100ల మంది ఉన్నాం. ఇంతమంది ఉన్నా ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో, 7 ప్రాంతాల్లో, ఇది ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం, చిన్నదే. దీన్ని ఎందుకు మీరు కుదపలేకపోతున్నారు? నాణ్యత లేదు, క్వాలిటీ లేదు. మా ప్రాంతంలో నేనెందుకు జరిగించలేకపోతున్నాను? క్వాలిటీ ఉండట్లా మనకి. అందుకే ఆయన రెస్ట్ ఎక్కడ తీసుకున్నాడో తెలుసా?